మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని దృష్టికి ఘనులు ఎవరు? రెండవ భాగంలోకి మనం ప్రవేశిద్దాం. ఈరోజు సమాజంలో ఉన్న మనుషుల దృష్టికి ఘనులుగా ఉండాలని కోరుకుంటున్నారు. మానవుల దృష్టిలో గొప్పవాళ్ళుగా ఘనులుగా కనిపించాలి అని రకరకాల కార్యక్రమాలు చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనం ఘనులుగా ఉండడం కాదు, క్రైస్తవులుగా మారిన తర్వాత మనం మనుషుల దృష్టికి కాకుండా దేవుని దృష్టికి మాత్రమే ఘనులుగా కనిపించాలి. దేవుని దృష్టిలో ఘనులుగా ఎంచబడాలి. మరి ఆయన దృష్టికి ఘనులుగా ఉండాలంటే మనం చేసే కార్యాలను బట్టి దేవుడు మనను ఘనులుగా ఎంచుతాడు. పోయిన వారంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను. ఒక మనిషి దేనిని బట్టి ఘనుడుగా ఎంచబడతాడు అంటే తాను చేసే ఘన కార్యములను బట్టి. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆ మాట చూడగలిగితే, యెషయా గ్రంథం 32:8 ఘనులు ఘనకార్యములను కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలిచుదురు. అంటే మనం చేసేటటువంటి ఘనకార్యములను బట్టి, మనం చేసే కార్యము దేవుని దృష్టికి ఘనంగా ఉండాలి, దానిని బట్టి ఘనులుగా మనం ఎంచబడతాం. దేవుని దృష్టికి మనం ఘనులుగా ఉండాలి. మనుషుల దృష్టికి ఎలా ఉన్నా పర్వాలేదు. దేవుని దృష్టికి ఎవరైతే ఘనులుగా ఉండాలి అనుకుంటారో, సమాజంలో మనుషుల దృష్టికి వాళ్ళు ఘనహీనంగా ఉంటే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఘనులుగా ఉంటే నిజంగా అది ఎంత గొప్ప భాగ్యం. ఎవరు దేవుని దృష్టికి ఘనులు అంటే, పోయిన వారం పాఠంలో మనం చూసాం, యేసుక్రీస్తు వారు ఘనుడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యములు అసలు ప్రపంచంలో ఎవరు చెయ్యలేదు, చెయ్యలేరు కూడా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక క్రియలు ఎన్ని చేశాడు ఆయన. ఆయన లాంటి బోధకుడు లేడు. ఆయన బోధలు ఈరోజుకి కూడా సమాజాన్ని ఆకర్షించుకుంటున్నాయి. ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన పొందిన మరణం, ఆయన పొందిన పునరుత్థానం, ఇవన్నీ గొప్ప గొప్ప కార్యాలు. ప్రియులారా, ఇలాంటివి ప్రపంచంలో ఎవరు చేయగలిగారు? ఎన్ని చేశాడు ఆయన, ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ఆయన నిజంగా దేవుని దృష్టికి ఏమయ్యాడు? గను ఆయన గురించి మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 49:5, నేను యెహోవా దృష్టికి ఘనుడనైతిని. యెషయా 49 మనం చదువుకున్నాం, జ్ఞాపకం చేస్తున్నాను. 49:5 యెహోవా దృష్టికి, చూసారా ఎవరి దృష్టికి ఘనుడు? యెహోవా దృష్టికి ఘనుడు. ఆయన ఎందుకు ఘనుడయ్యాడో మొన్న వారం మీకు చెప్పాను. ఇది రెండవ భాగం. నేను యెహోవా దృష్టికి ఘనుడనైతిని. ఇంతక ఆ వాక్యంలో ఉన్నది ఎవరు అంటే, ఆ ప్రవచనం యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం. ప్రియులారా, అలాగే మరొక ఘనుణ్ణి మనం చూసాం, ఆయనే సమూయేలు. ఆయన గురించి ఒక మాట చదవండి. సమూయేలు 9:6 సౌలు యొక్క పనివాడు మాట్లాడుతున్న మాట. సమూయేలు 9:6 వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతను ఏ మాట చెప్పునో ఆ మాట జరుగుతుంది అన్నాడండి. ఈ పట్టణములో ఒక ఘనుడు ఉన్నాడు, ఆయన ఏమి చెబుతాడో అది జరుగుతుంది. ఎవరతను? ఆయనే సమూయేలు. సమూయేలు ఎంత గొప్పవాడండి దేవుని దృష్టికి. ఎన్ని పాత్రలు పోషించాడు? అతను ఒక న్యాయాధిపతిగా, అతను ఒక ప్రవక్తగా, అతను ఒక దీర్ఘదర్శిగా ఎన్నో పాత్రలు పోషించాడు.
రాజులను అభిషేకించాడు. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడి కోసం చేశాడు. మనం బైబిల్ చదివాం కదా, గనులు ఘన కార్యములను కల్పించుదురు అంటే ఘన కార్యములను బట్టి గనులుగా ఎంచబడతారు దేవుని దృష్టిలో. యేసుక్రీస్తు వారు గనుడని ముందెందుకు చెప్పానంటే అసలు ఈ ప్రపంచానికే మొదటివాడు ఆయనండి. అందుకే ముందు ఆయన గురించే చెప్పాను. కలిగి ఉన్నదేమి ఆయన లేకుండా కలుగలేదు, కలిగించిన వాటిలో ఆయనే ముందున్నాడు, కలిగిన వాటిలో ముందున్నాడు ఆయన. ఈ ప్రకృతికే ప్రధాన శిల్పి, అందుకే ఆయన గురించి ముందు చెప్పాను. తర్వాత దేవుని దృష్టికి సమాజం దృష్టికి సమూయేలు ఘనుడుగా ఎంచబడ్డాడు. మరొక వాక్యాన్ని చదువుదాం. దేవుని దృష్టికి ఎవరు ఘనులు? మన పాఠమేంటి? దేవుని దృష్టికి గనులు ఎవరు? ఒకసారి రాజుల రెండవ గ్రంథం చదవండి. రాజుల రెండవ గ్రంథం 4:8 ప్రియులారా, 8 రాజుల రెండవ గ్రంథం 4:8 ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయుచు వచ్చెను. చూసారా ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది, దేవుని దృష్టికే గనురాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గురించి రాయించాడండి. ఎంత మంచి మాట. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశెను. గనురాలైన ఒక స్త్రీ. ఎందుకు గనురాలైంది ఆమె? ఘనకార్యములను బట్టి గనులుగా ఎంచబడతారు ఎవరైనా. ఇంతకీ ఈమె చేసిన ఘనకార్యం ఏంటి? యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు మనం చూసాం. ఆయన దేవుని దృష్టికి గనుడయ్యాడు. సమూయేలు దేవుని కోసం చేసిన ఘనమైన కార్యాలు మనం చూసాం, ఆయన గనుడుగా ఎంచబడ్డాడు. ఇక్కడ ఒక శూనేమియురాలు, ఈమె చేసిన ఘనకార్యం ఏమిటి? ఘనకార్యములను బట్టి గనులుగా ఎంచబడతారు కదా. ఈమె చేసిన ఘనమైన కార్యము ఏమిటి అంటే, ఆ శూనేము పట్టణానికి ఒక దైవజనుడు వెళుతున్నాడండి. ఎవరతను? ఎలీషా. ఎలీషా అనే ఈ దైవజనుడు, ఈ ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త అండి, చాలా గొప్ప ప్రవక్త, మంచి ప్రవక్త, భక్తి కలిగిన ప్రవక్త, మంచి భక్తిపరుడండి, చాలా మంచి భక్తి, చాలా గొప్పవాడండి. తనకు గురువుగారు ఎవరు? ఏలియా గారు. ఏలియా గారు ఈ లోకంలో నుండి తీయబడేటప్పుడు ఏం కోరుకున్నాడు? గురువుగారి దగ్గర ఏం కోరాడు ఆయన? నీ ఆత్మలో రెండు పాళ్ళు నాకు దయచేయమన్నాడు. ఆలోచించండి, అంటే దైవ కార్యాలు చేయటానికి ఎంత తపన కలిగిన వాడో అందును బట్టి మీకు అర్థమవుతుంది. అంటే నీవు చేసిన కార్యాల కంటే దేవుని కోసం నేను ఎక్కువ కార్యాలు చెయ్యాలి, కనుక ఆ వరం నాకు కావాలి, ఆ గొప్ప భాగ్యాన్ని నాకు ప్రసాదించు, రెండంతల ఆత్మ నాకు దయచేయము అని కోరుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారు, అంత మంచి సేవకుడు ఈ ప్రాంతానికి వస్తున్నాడండి. నిజంగా మంచి సేవకులు మన ప్రాంతానికి వస్తున్నారు అంటే మనం అదృష్టవంతులు, భాగ్యవంతులు. మంచి సేవకులు దేవుని కోసం మంచి కార్యాలు చేయాలి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించాలనే తపన అందరిలో ఉండదండి. ఏది ఏమైనా దేవుని పని ఉన్నతంగా జరగాలి, దేవుని పిల్లలు ఇచ్చేది దేవుని కోసం ఖర్చు చేయాలి, దేవుని కార్యాలు గొప్పగా జరగాలి. ఎలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు. అందులో ఒకడే ఎలీషా. తనకు పెద్ద వ్యవసాయం ఉందండి, ఆ వ్యవసాయాన్ని వదిలేశాడు. 12 అరకలతో తన పొలాన్ని దున్నించేవాడట. ఒకప్పుడు అంటే ఎంత భూస్వామి, ఎంత భూమి ఉంది. దేవుడు తన పని కోసం పిలుచుకున్నాడు, అన్ని వదిలేసి వచ్చేసాడు, మొత్తం వదిలేసి వచ్చేసాడు. ఎంత త్యాగం కలిగిన వాడు. ఇలాంటి సేవకుడు ఆ ప్రాంతానికి రావడం గమనించింది ఈమె. ఎవరు? ఆమె పేరు రాయబడలేదు,
శూనేమియురాలు అంటే ఆమె ఉన్న పట్టణం ఏది శూనేము పట్టణం. ఈమె తమ కార్యములను బట్టి తన కార్యములను బట్టి ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి. ఈమె చేసిన ఘన కార్యాలు ఏంటంటే ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆయనని ఏం చేస్తుందంట భోజనానికి రమ్మని బలవంతం చేస్తుందట. బలవంతం చేస్తుందంటే ఆయన ఎలాంటోడు పిలవగానే పోయి కూర్చొని తినోడు కాదు. చాలామంది చూడండి ఆహ్వానం కోసం ఎదురు చూస్తుంటారు, కొంతమంది చూడండి ఆహ్వానించినా పెద్దగా పట్టించుకోరు. దైవ సేవకులు, దైవ సేవకుల సంగతి చెప్తున్నాను, దేవుని సేవలో ఉన్న వారి సంగతి చెప్తున్నాను. ప్రియులారా, చాలా పద్ధతి కలిగిన వాడు, చాలా క్రమశిక్షణ కలిగిన వాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఏదో స్వలాభాలు కోరుకోవడం అన్నది లేదు. ఈమె బలవంతం చేస్తుందంటే ఎన్నిసార్లు అడిగి ఉంటుంది, అయ్యా వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. చూసారా ఈయన ఎలాంటివాడంటే కడుపు మార్చుకొనైనా దేవుని పనిచేయాలన్న తపన గలవాడు. ఎవరినో ఇబ్బంది పెట్టకూడదు, ఎవరెవరి కోసం ఏమండి ఎవరో మనల్ని చూస్తారని ఆలోచించుకుంటూ వెళ్ళకూడదు. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఆదివారం వచ్చిందంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం నాకు ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మూడు ఆరాధనలు ఉన్నాయి, చౌటపల్లి, వేపల సింగారం, నల్లబాండగూడు. ఇప్పుడు ఈ మూడు ఆరాధనకు వెళ్ళేటప్పుడు నేనేం చేస్తాను, ప్రతి వారం క్యారేజ్ తీసుకుని వెళ్తున్నాను. అంటే నేను గొప్ప ఉండని చెప్పడం లేదు, ఎవరి మీదనో మనం ఆధారపడకూడదు. మనం దేవుని కార్యాలు విస్తారంగా చేయాలనుకున్నప్పుడు ఎవరో ఎక్కడికో పోతే ఎవరో పిలుస్తారులే, ఎవరో పెడతారులే, ఇది కాదు. ముందు దేవుని పని జరగాలి. మరి అక్కడ మాట్లాడాలంటే శక్తి ఉండాలి కదా, కాస్త కడుపులో ఏదో ఒకటి పడాలి, దాని కొరకు సిద్ధపాటు. ప్రియులారా, నేను కూడా ఒక దైవజనుని చూసి నేర్చుకున్నానండి. అసలు క్యారేజ్ తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉండరు. ఒక దైవజనుని చూసి నేను నేర్చుకున్నాను. ప్రియులారా, సమాజంలో మంచి మంచి సేవకులు ఉన్నారండి, దేవుని కోసం గొప్పగా బ్రతికే వాళ్ళు, దేవుని కార్యాలు గొప్పగా చేయాలి అనే తపన కలిగిన వాళ్ళు ఎందరో దైవజనులు ఉన్నారు. వాళ్ళంతా మనకు పాఠాలు నేర్పించేవాళ్ళు. ఈయన కూడా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలని అనుకునేవాడు కాదు, ఈమెను మాత్రం బలవంతము చేస్తుందట. ఏమండి ఏం జరిగింది తర్వాత చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, తొమ్మిదో వచనం, ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడు. చూడండి ఎంత మంచి సేవకుడు. మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి మన ఇంటి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చూచి అక్కడ పరుండెను. అంటే చెప్పడమే కాదు కట్టించడం కూడా అయిపోయింది. చూసారా, తన భర్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది, అయ్యా మన దగ్గరకు వచ్చుచూ పోతున్నాడే దైవజనుడు, చాలా పద్ధతి గలవాడు, చాలా భక్తి కలిగిన దైవజనుడు. నేను చూశాను ఎన్నోసార్లు మన ప్రాంతానికి రావడం నేను చూశాను. చాలా మంచి భక్తి కలిగిన దైవజనుడు. ఇలాంటి వాడిని ఇంట్లో చేర్చుకుంటే, ఇలాంటి వానికి మనం ఆశ్రయం కల్పిస్తే, ఇలాంటి వాణ్ణి చారదీస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకుందగా మంచి ఇల్లు, ఆ ఇంటి గోడ మీద ఆ పైన ఒక గది కట్టిద్దాం, ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం, ఇవన్నీ ఏర్పాటు చేద్దాం. వచ్చినప్పుడల్లా అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. మరి ఒకడే చాలా దూరం వెళ్ళాలి కదా, ఎలా వెళతాడు? ఆ రాత్రి ఇక్కడ ఉంచుకుంటే మరలా మరుసటి రోజు ఆయన తన కార్యాల కోసం వెళ్ళిపోతుంటాడు. మనం ఇలా పట్టించుకోకపోతే ఎలా అని నిజంగా తన భక్తిని, దేవుని పట్ల తనకున్న ఆసక్తిని చాటుకుందండి తనగా తన కార్యాలను బట్టి. మీరు అనుకోవచ్చు భోజనానికే కదా పిలిచింది, ఒక చిన్న గదే కదా కట్టించింది, చిన్న మంచమే కదా కొనిచ్చింది, చిన్ని చిన్ని వస్తువులే కదా, బల్ల, పీట ఇలాంటివే కదా ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా? దైవ సేవకునికి ఏ చిన్న వస్తువు ఇచ్చినా అది దేవుని దృష్టిలో ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? చాలా. ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? ఆమె కొనిచ్చినవన్నీ బల్ల, పీట, మంచము, దీపస్తంభం, ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? దేవునికిచ్చేవన్నీ విలువైనవే దేవుని దృష్టికి.
అందుకే ఆమె గనురాలుగా ఎంచబడింది. దైవ సేవకుడు ఎలా ఉంటాడు, దైవ సేవకుడు ఎలా మన ప్రాంతానికి వచ్చి సేవ తీరి వెళ్ళిపోతాడు, కొన్ని సౌకర్యాలు ఉండాలి కదా. అన్నీ ఏర్పాటు చేసిందండి. ఎంత మంచి ఏమండి, మంచి మనసున్న స్త్రీ అండి. ఆ భర్త కూడా ఎంత మంచోడండి. ఒక సేవకునికి పైన ఇంటి పైన గది కట్టించాడు, భార్య చెప్పిన మాట విని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమంటారో తెలుసా, నా నామమున వచ్చిన వారిని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళిస్తే ఎన్ని, అసలు ప్రతిఫలం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దేవుని సేవకుడిని మనం చేర్చుకొని ఎన్ని నీళ్ళట, గిన్నెడు చన్నీళ్ళిస్తే, దప్పికతో ఉన్న అతని దాహం నువ్వు తీర్చగలిగితే ప్రతిఫలము పోగొట్టుకోరు అన్నాడండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని తన ఎంట చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందును. ఏమండి, దేవుని కోసం మనం ఏ చిన్నది చేసినా దేవుడు చాలా గొప్పగా చూస్తాడండి, చాలా గొప్పగా చూస్తాడు. ఆమె చేసినవి చిన్నవి కాదు, ఆమె చేసినవి చిన్నవి కాదు, దేవుని సేవకునికి చేసిన ఆ ఏర్పాట్లు దేవుని దృష్టిలో చాలా ఘనంగా ఉన్నాయి. అందుకే ఆమెను గూర్చి దేవుడు రాయించేటప్పుడు ఆమె ఎవరిని రాయించాడు, ఘనురాలు, ఘనురాలు అని దేవుడు చెప్తున్నాడండి. ఒక సేవకుని ఇంట్లో చేర్చుకొని మంచి ఆతిథ్యం చేస్తుంది, భోజనం పెడుతుంది, భోజనం పెడుతుందండి. ఆమె అలా చేసినందుకు ప్రతిఫలం కూడా ఏంటో చెప్పమంటారా? దైవజనుని ఇంట్లో చేర్చుకొని భోజనం పెట్టడమే కాదు, తన కోసం ఇన్ని ఏర్పాట్లు చేసిన ఆమె కట పిల్లలు లేరట. ఎవరు లేరు? పిల్లలు లేరు. ఒక కొడుకును ప్రసాదించాడు దేవుడు దైవ సేవకుడు ప్రార్థన చేస్తే. మళ్ళా ఆ కొడుకు ఒకరోజు మరణించాడు, మరణించిన ఆ కొడుకును దేవుడు సజీవంగా లేపాడు. దేవుని కోసం మనం చేస్తే అవి ఊరికి పోవండి, గొప్ప ప్రతిఫలం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లారా. దానికి నూరు రెట్లు మనం ప్రతిఫలం పొందుకుంటాం. మన కోసం మనం ఎన్నో చేసుకుంటాం, కానీ దేవుని కోసం చేసేవే దేవుని దృష్టిలో మనలను ఘనులుగా నిలబెడతాయి. దేవుని దృష్టికి మనం ఘనులమవుతాం. ఎప్పుడు ఎవరో ఏదో ఇస్తారని కాదు, మనం దేవునికి ఏమి ఇచ్చాం, దేవునికి ఏం చేశాం అన్నది మనం ఆలోచించాలి. ప్రియులారా ఆలోచించండి, ఆమె చేసినట్లు మనము దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వగలిగితే, దేవుని సేవకులను మన ఎంత చేర్చుకోగలిగితే ఆ ప్రతిఫలం అంతా ఎంత కాదు, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళంగా మనం ఎంచబడతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకండి. ఈమె ఈ శూనేమియురాలు ఏం చేసింది, దైవ సేవకునికి ఆతిథ్యం చేసిందండి. అంటే ఇంట్లో చేర్చుకొని తన అవసరాలు తీర్చింది, తన ఆకలి తీర్చింది, అదే ఆతిథ్యం. అంటే దైవ సేవకులను ఇంట్లో చేర్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళ ఆకలి తీర్చడమే ఆతిథ్యం చేయటం. ఇక్కడ ఏమంటున్నాడు క్రైస్తవుల కోసం దేవుడు చెబుతూ, సహోదర ప్రేమ. అసలు మనం ఇలా ఆతిథ్యం ఎప్పుడు చేస్తాం తెలుసా, ప్రేమ ఉండాలండి. ఆతిథ్యం అనేది ఎప్పుడు చేస్తాం మనం, దేవుని పిల్లల పట్ల ప్రేమ గౌరవం ఉండాలి. ఉందా, ప్రేమ ఉందా, దేవుని పిల్లలను మనం ప్రేమించగలుగుతున్నామా? ఈరోజు సంఘాలలో క్రైస్తవ్యంలో ప్రేమ కరువైపోయిందండి, ప్రేమ లేదు, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవడం లేదు, ద్వేషించుకోవడాలు ఎక్కువైపోయాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం చెడ్డగా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడ్డగా మాట్లాడుకోవటం, ఒకళ్ళొకళ్ళు కించపరచటం. నా సహోదరుడు గొప్పవాడని ఎప్పుడైనా చెప్పగలిగావా ఒక సహోదరుడు కోసం? నువ్వు ఇతను ఈ విషయంలో చాలా గొప్పవాడండి, ఏది ఏమైనా దేవుని కార్యాలంటే భలే ఇష్టపడతాడండి, ఆయన మంచివాడండి, ఆయన చాలా మంచి మనసండి అని చెప్పగలిగావా? దేవుడంటే చాలా ఏమండి ఆసక్తి కలిగిన వాడండి, భలే ఇస్తాడండి తన కష్టాన్ని, భలే చేస్తాడండి, భలే భక్తి ఉంటుందండి ఆయనకి, మంచి ప్రార్థనాపరుడండి, మంచి విశ్వాసం అండి అని ఎవరి గురించి అని మనం చెప్పగలిగాం? ఒకరినొకరు గణపరుచుకోవాలి, అందులో ప్రేమ ఉంది, ప్రేమ, ద్వేషించడం కాదు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి,
ఆతిథ్యం, ఆతిథ్యం మనం ఈ శూనేముయురాలు దగ్గర నేర్చుకునే విషయం అదే. ఆతిథ్యము చేయాలి, ఆతిథ్యము చేయ మరువకండి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారట. అంటే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలియదట, ఆతిథ్యం చేయటం వలన ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలియకపోయినా దేవుని పిల్లలకు చేస్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనుకుని చేశారు వాళ్ళు. దేవదూతలకు ఏమండి, దేవదూతలకు, దూతలు అంటే దేవుని పక్షాన వచ్చినవారు, దేవుని మాటలు చెప్పడానికి వచ్చినవారు. ఒకప్పుడు నిజంగానే దేవదూతలకు ఆతిథ్యం చేశాడు ఒక ఆయన, ఎవరు? అబ్రహాము గారు. ఈరోజు దేవుని దూతలు ఎవరు? సేవకులు, దేవుని పక్షాన వచ్చే దూత. వర్తమానాన్ని మోసుకొచ్చాడు చూసారా. ఎరుగకయే ఒకనాడు దేవదూతలకు ఆతిథ్యం చేశారట, ప్రతిఫలం తెలియదు. అబ్రహాము గారి కాలంలో బైబిల్ ఉందండి, మీరు చెప్పండి అబ్రహాము గారు దేవదూతలకు ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడు. బైబిల్ ఉందా? అసలు ఇలాంటిది చేస్తే ఇలాంటి ప్రతిఫలం ఉండదని ఎక్కడైనా రాయబడి ఉందా? తెలియదు. తెలియకయే ఎరుగకపోయినా దేవుడి కోసం మనం ఏదో చేస్తే దేవుడు కనికరిస్తాడు అనుకున్నాడండి. అందుకే ఈరోజు విశ్వాసులకు తండ్రిగా కనబడుతున్నాడు ఆయన గొప్ప స్థానంలో. ఎంత గనుడయ్యాడు దేవుని దృష్టికి, ఈరోజు మనందరికీ తండ్రి ఆయన. ప్రియులారా, ఆతిథ్యము చేయ మరువకండి. సంఘ పెద్దలకు ఏమంటే సంఘంలో పెద్దలు ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. అవునా? ప్రతి పట్టణములో సంఘపు పెద్దలను నియమించమని పౌలు గారు తిమోతికి చెప్తాడు. సంఘ పెద్దలకు ఎలాంటి క్వాలిటీస్, ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. అతిథి ప్రియుడుగా ఉండాలి, తీతు పత్రికలోను తిమోతి పత్రికలో చెప్తాడు. అధ్యక్ష పదవిని ఆశించగోరిన వాడు అతిథి ప్రియుడుగా ఉండాలి. అంటే ఏంటి? నీవు సంఘంలో ఒక మంచి పాత్ర పోషించాలనుకో, సంఘంలో ఒక పెద్దవాడుగా గుర్తింపు పొందాలంటే నువ్వేం చేయాలి? నీ ఇంటికి వచ్చిన దేవుని పిల్లలను చేరదీసి ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా? చాలామంది చూడండి, ఎవరైనా సహోదరులు వచ్చారనుకోండి, ఎవరైనా దేవుని పిల్లలు వస్తే రోడ్డు మీదనే మాట్లాడి పంపిస్తారు, ఇంట్లో కూడా పిలవరు. అన్నా మంచిదన్నా కలుద్దాం, ఇంటికి పిలిచి కొన్ని మంచినీళ్ళు, తనకు ఆతిథ్యం చెయ్యి, నీకు కలిగినది ఏదైనా పెట్టు. దాన్ని ఏమంటారు తెలుసా? ఆతిథ్యం, అతిథి ప్రియుడు. అప్పుడే మనం పెద్దలం, అప్పుడే మనం సలహాలు ఇచ్చే నాయకులం. ఏది చేయకపోతే సలహాలు ఇస్తున్నాం అనుకో, పోవయా భో, విలువ ఉండదు మన మాటకి. మనల్ని ఎవరు గౌరవించరు సమాజంలో. అతిథి ప్రియులుగా ఉండాలి. ఈమె ఆతిథ్యం చేసింది దేవుని సేవకునికి, ఘనురాలుగా ఎంచబడింది. దేనిని బట్టి? ఆతిథ్యమును బట్టి, దైవ సేవకునికి ఇచ్చిన ఆతిథ్యమును బట్టి. ప్రియులారా, మీలో చాలామంది దేవుని సేవకు ఎంతో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, దేవుని సేవకులను సేరదీసే మంచి మనసున్న వాళ్ళు ఉన్నారు, దేవుని సేవకులకు సహాయపడే వాళ్ళు ఉన్నారు. మీరంతా ఎవరో తెలుసా దేవుని దృష్టికి? గనులు, గనులండి. కొంతమంది పిల్లలు ఉంటారండి, అన్నా కూర్చోండి అన్నా. కొన్ని కుటుంబాల్లోకి వెళితేనండి ఎంత ప్రేమిస్తారో తెలుసా? ఎంత ప్రేమ అంటే, నిజంగా దేవుని సేవకుడు వచ్చారంటే యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చారు. దేవుని సేవకులకు చేస్తే ఎవరికి చేసినట్టు? యేసుక్రీస్తుకు చేసినట్టే. మీరు నాకే చేశారంటారు ఆయన, మా ప్రభు ఈరోజు ఇదిగో ఈ రూపంలో, సేవకుని రూపంలో మా ఇంటికి వచ్చాడు. ఏదో ఆయన ఆకలి తీర్చగలగాలి, ఆయనకు దాహం ఇవ్వాలి, నా గురించి చెప్పడం లేదు. ఎవరో వస్తారు సేవకులు, ఎవరో వస్తారు దేవుని పిల్లలు, ఎవరో వస్తారు. మనకున్నది పెట్టాలి. అంతేగాని అమ్మా ఈరోజే మటన్ వండుకున్నాం, రానే వచ్చాడు సమయానికి అనుకుంటానే ఉన్నా వస్తాడని. చూసారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడే మటన్ తెచ్చుకున్నాం, ఇప్పుడే వండుతున్నాం, వచ్చేసాడు సమయానికి, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. కునుక్కునేవాళ్ళు, సనుక్కునే వాళ్ళు ఉంటారు. ఏమండి, అవసరమైతే మన కడుపు మార్చుకునైనా ఇతరులకు మనం పెట్టగలిగితే అది ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. చెయ్యాలి మన ఘనకార్యములను బట్టి. నిజంగా దేవుని సేవకులకు ఇచ్చేది చేసేది చాలా గొప్పగా ఉంటుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇచ్చే వాటిని గురించి అపోస్తుడైన పౌలు గారు ఏం చెప్పాడో చూడండి. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, 18వ వచనం, నాకు సమస్తమును
సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు అంటే కొన్ని వస్తువులు పంపించారట పౌలు గారికి ఏదో ఆయనకు అవసరాలు ఉంటాయి దేవుని సేవకుడు కదా వాళ్ళ అవసరాలు తీర్చాలని కొన్ని వస్తువులు పంపించారట అందరూ చూడన మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు అన్నాడు చూడండి ఆర్థికంగా ధన రూపంలో సహాయం చేయటమే కాదు వస్తు రూపంలో సహాయం చేశారట మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన అంటే ఎవరో ఒక వ్యక్తిని సంఘంలో ఉన్న ఒక ఏమండి ఒక మంచి నమ్మకమైన వ్యక్తిని పిలిపించి అయ్యా ఇదిగో సేవకుని దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వండి తనకి ఇవ్వండి అని పంపించారట ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అబ్బబ్బబ్బబ్బా ఎలా ఉన్నాయంట ఆ వస్తువులు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయట అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అంటే దానిని బట్టి మనం దేవునికి ఇష్టులుగా మారిపోతాం మనోహరమైన సువాసన సువాసన అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా దుర్వాసన మనం ఇష్టపడం మనం దేవుని సేవకులకు ఇచ్చే వస్తువులు మనం దేవుని సేవ కోసం చేసేది అది మనోహరమైన సువాసనగా ఉంటదట దేవునికండి ఆయనకి ఇష్టమైన యాగములటవి దేవునికి ప్రీతికరమైనవటవి అవన్నీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు అంతే కాదు నిన్ను ఘనుడుగా ఘనురాలుగా ఎంచుతాడు దేవుడు ఘనురాలుగా ఎంచుతాడు మరో సందర్భాన్ని చూద్దాం దేవుని దృష్టికి ఘనులు ఎవరు అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనము నుండి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనము నుండి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలయును బెరయాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచారట అబ్బా ఏమండి ఎంత మంచి ఘనకార్యం చేశారు వాళ్ళు ఏమండి మనం ఎప్పుడు క్రింద జనం పైన చదువుకుంటాం బెరయాపట్నంలో ఉన్న సంఘం ఘనమైన కార్యాలు చేశారు అని మనం చెప్పుకుంటాం కానీ అక్కడ మనం చూస్తేనండి ఎవరెవరటండి గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను ఘనతగలంటే ఏంటి ఏమండి గ్రీసు దేశస్థులు చాలా జ్ఞానం గల వాళ్ళంట బైబిల్లో మనం చూస్తే పౌలు గారు అంటాడు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు అంటే వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా సమాజంలో ఎంచబడ్డారు సమాజం దృష్టికి గనులు వాళ్ళు అలాంటి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారట అంటే లోక సంబంధమైన జ్ఞానం వెతికే వాళ్ళకే వీళ్ళు జ్ఞానం నేర్పించారు మనం నేర్చుకుంటే కదండి నేర్పించేది అనేకులు ఏమండి ఘనత గల అనేకులను చూడండి అందుచేత అంటే వీళ్ళు చేసిన ఈ ఘనకార్యముల చేత అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది దేవుని యందు విశ్వాసముంచిరి ఎవరండి దేవుని దృష్టికి గనులు అంటే బెరయా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘం బెరయాలో ఉన్నవారు పౌలును సీలయును బెరయాకు పంపబడ్డారట పౌలు సీలలు అంటే వాళ్ళు చాలా బాగా వాక్యం చెప్తారండి చాలా బాగా చెప్తారండి అసలు కరడుగట్టిన ఖైదీలు కూడా మారిపోయారు వాళ్ళు చెప్పే వాక్యానికి చెరసాల్లో వాళ్ళని వేశారు కదండి పౌలు సీలల్ని వాళ్ళు అక్కడ పోయి మీటింగే పెట్టారు చెరసాల్ పెద్ద మీటింగ్ పెట్టారు మనమైతే ఏడ్చుకుంటూ కూర్చుంటాం ఎవరు కనపడితే వాళ్ళకి ఏం చెప్తాం నేను దేవుడికి అది ఇచ్చా ఇది ఇచ్చా ఇది చేసా అది చేసా నేను వచ్చి ఇక్కడ బడ్డా చూడు ఏ దేవుడు అసలు నన్ను ఏం పట్టించుకోలేదు
కనీసం నన్ను విడిపించుకోవడానికి సంఘం రాలేదు, సేవకుడు రాలేదు. ఇవి ఇవి మనం ఆలోచిస్తుంటాం. అసలు చెరసాల్లో పడ్డందుకు బాధ లేదు, ఎవరో విడిపించడానికి రాలేదని కూడా ఆలోచన లేదు. వాళ్ళు సంతోషంతో మీటింగే పెట్టారు. అక్కడ వస్తే వచ్చామరా, భలేవాళ్ళు దొరికారు. అసలు వీళ్ళకి చెప్పాలి ఎట్టంటే వాళ్ళకి. మామూలు వాళ్ళు మార్చడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, కరడు కట్టిన నేరగాళ్ళు మార్చాలని చెప్పి అక్కడ కూటమి పెట్టారండి. వాళ్ళు నిజంగా చెరసాలలో వాళ్ళు నిజంగా దేవుని కోసం చేసిన కార్యాలను బట్టి చెరసాలలో ఉన్న ఖైదీలు మారిపోయారు. చెరసాల తలుపులు తెరవబడ్డా కానీ వాళ్ళు వెళ్ళిపోలేదండి. ఎంత మార్పు వచ్చింది వాళ్ళలో. అలాంటి సేవకులు బెరయాకు పంపబడ్డారట. ఇప్పుడు బెరయా పట్టణంలో ఉన్న సంఘం వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చింది. ఈ ఈ వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఈ బెరయా వారు ఎలాంటి వాళ్ళంటే చూడండి ఏం చేశారు అక్కడ పైన 11వ వచనంలో, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండి గనక మొట్టమొదట వాళ్ళు దేవుని దృష్టికి గనులుగా ఎంచబడడానికి మొదటి కారణం ఏంటంటే ఆసక్తితో వాక్యం వింటారటండి. ఎలా వింటారండి అమ్మ చెప్పండి, ఎలా వింటారు వాక్యం? నిద్రపోతుంటారా? నిద్రపోతూ వింటారా? ఆసక్తితో వాక్యమును వింటారట. మళ్ళీ విన్న తర్వాత దాన్ని అంగీకరిస్తారట. చూడండి చాలామంది వింటారు కానీ అంగీకరించరు. ఓ ఈ వచనాలని మాకు తెలుసు అనుకుంటారు. అంటే అంగీకరించే మనసు లేదు. మరి నువ్వు ఎలా గనుడుగా ఎంచబడతావు, ఎలా గనుగాలుగా ఎంచబడతావు? నాకు తెలుసు అనుకున్నోడికి ఏది రాదండి. అతనికి అతని గొప్పవాడుగా ఫీల్ అయిపోతుంటాడని ఏమి రాదు. నేను చెప్తున్నాను కదా ఎవరిని, మనం ఇక్కడికి వచ్చేసరికి ఎలా కూర్చోవాలో తెలుసా? నాకు ఏం తెలియదు, ఈరోజు నాకు దేవుడు ఏమి నేర్పిస్తాడో నేర్చుకోవాలా అంతేగాని బైబిల్ 10 సార్లు చదివేశా, నాకు ఇవన్నీ తెలుసు, ఇలా వెర్రవీగే తత్వం ఉంటే దేవుని దృష్టికి మనం గనులుగా ఎంచబడలేం. వాక్యమును ఆసక్తితో వింటున్నారట, అంగీకరిస్తున్నారట. అంతేకాదు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవా అని ప్రతి దినము లేఖనములను పరిశీలించారట. ప్రతి దినం దేవుని దృష్టికి మనం గనులుగా ఎంచబడాలంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయండి. మొదటిది ఆసక్తితో వినాలి వాక్యం, నిన్ను దేవుడు ఆకర్షించాలంటే. రెండవది అంగీకరించే మనసు నీకు ఉండాలి. మూడవది చెబుతున్న వాక్యం గుడ్డిగా నమ్మకుండా అసలు బైబిల్లో దేవుడి విషయాన్ని అలా చెప్పాడా లేదా, అలా వ్రాయబడి ఉందా లేదానని నీవు లేఖనాలను పరిశీలించాలి. వాళ్ళు ఎప్పుడెప్పుడు పరిశీలించారట? ప్రతిరోజు. వింటున్నారా? ప్రతి దినము లేఖనములను పరిశీలించారట. మరి మనం బైబిల్ ఎప్పుడు తీస్తాం? ఆదివారం వచ్చిందంటే బైబిల్ దులుపుకొని వస్తాం మనం, ఆ ఖర్చీపు ఒకటి తీసుకొని తుడిచేసి ఇక వారం రెస్ట్ దానికి. ఈరోజు పోతారు కదా ఇంటికి, ఆ బీరువాలో పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేది ఎప్పుడు? ఒక్కోసారి జిప్పు కూడా రాదు, స్ట్రక్ అయిపోయి. అంటే అన్ని రోజులు నువ్వు తీయలేదు అన్నమాట దాన్ని. చూసారా? దేవుని దృష్టికి మనం గనులుగా ఉండాలంటే 1, ఆసక్తితో వినండి, అంగీకరించండి. తరువాత ప్రతిదినము లేఖనములను పరిశీలించండి, అలా ఉన్నవా లేవని. ఎంత గొప్ప దైవజనుడు చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా బైబిల్లో అలా ఉందా లేదని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 4:24లో ఒక మాట చెప్పారు. చూడండి మార్కు సువార్త 4:24 ప్రభు చెప్పిన మాట, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. జాగ్రత్తగా చూసుకోండి, మీరేమి వింటున్నారో దాన్ని చూసుకోండి. మీరు చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి. దైవసేవకులు చెప్తారు మనం చూసుకోవాలి లేఖనాలలో, అప్పుడే మనం దేవుని దృష్టికి గనులమవుతాం. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు చదవాలి. మరో సందర్భాన్ని చెప్తాను, దేవుని దృష్టికి గనులు ఎవరు అని మనం బైబిల్ని ప్రశ్నిస్తే సామెతల గ్రంథము 11:16 ఒక విషయం దేవుడు చెప్పాడు. చూడండి సామెతల గ్రంథం 11:16 ప్రియులారా, నెనరుగల స్త్రీ. ఏ స్త్రీ అమ్మా? నెనరుగల స్త్రీ అన్నాడు. చూడండి అక్కడ నెనరుగల స్త్రీ ఘనత నుందును. ఏ స్త్రీ? నెనరుగల స్త్రీ అంటే ఏంటో
మంచి మనసున్న స్త్రీ, మంచి హృదయము కలిగిన స్త్రీ. అది అర్థం దానికి. నెనరుగల అంటే, నెనరుగల స్త్రీ అంటే మృదువైన హృదయము అంటే మంచి మనసు. మృదు హృదయము కలిగిన వారు, మంచి మనసు గలవారు ఏమండి? దేవుని పిల్లలుగా మనకి ఏ మనసు ఉండాలా చెప్పండి? ఏ మనసు ఉండాలి? మంచి మనసు ఉండాలి. ఏ మనసు? మంచి మనసు. ఇతరులకు మనం కీడు చేయకూడదు, ఇతరులకు మన ద్వారా మేలే జరగాలి. ఏమండి? మంచి మనసు. నెనరుగల స్త్రీ, ఒక రకంగా చెప్పాలంటే శూనేమీరాలు అలాంటిదే. నెనరుగల స్త్రీ, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మంచి స్త్రీలు ఉన్నారండి. ఒక ఎస్తేరు తన వంశాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది. నెనరుగల స్త్రీ. ఒక మరియమ్మ గారిని చూసారా పరిశుద్ధ గ్రంథంలో? యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి, నెనరుగల స్త్రీ, మంచి మనసు. సమాజాన్ని రక్షించే రక్షకుడు నా గర్భాన పుట్టబోతున్నాడు, నన్ను సమాజంలో ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు. ఈమె ఎలా తెచ్చుకుంది ఈ గర్భం? ఎలా గర్భవతయింది? తన భర్తతో ఏమీ లేదే, ఎలా గర్భవతిగా మారిందని ఎంతమంది నిందించినా పర్వాలేదు. రక్షకుడు నా గర్భం నుండి రావడానికి నేను ఒప్పుకోవాలి అని అంగీకరించిందండి. మంచి మనసు అంటే నేనేమైపోయినా పర్లేదు, సమాజంలో ఉన్న కొంతమందికి మేలు జరగాలి అంతే కదా. నేనేమైపోయినా పర్లేదు, సమాజంలో కొంతమందికి మేలు జరగాలి. కొంతమంది ఉంటారు ఎవరేమైపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు అంత రివర్స్ అన్నమాట. ఎవరేమైపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు. వద్దు. నెనరుగల స్త్రీ ఘనతనుందును. నెనరుగల స్త్రీ అంటే మృదు హృదయము గల స్త్రీ. మన భాషలో చెప్పాలంటే మంచి మనసున్న స్త్రీ. మంచి మనసు ఉంటే సమాజంలో ఎలా ఉంటుందండి? మంచి మనసును ఊరికే గుర్తిస్తారండి చాలామంది. ఈ అమ్మాయి అండి, ఈ పాప నిజంగానండి చాలా మంచిదండి. వాళ్ళ ఇంటికి వచ్చిందండి కోడలు, చాలా మంచి మనసు అండి. అత్తమామలను గౌరవిస్తుందండి. నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళని చాలా బాగా చూసుకుంటుందండి. నెనరుగల స్త్రీ. మరి మన ఇంట్లో పరిస్థితులు ఏంటి చూడండి, ఒకసారి ఆలోచించండి. మాయదారి కోడలు వచ్చి పడింది మా ఇంట్లో అనుకుంటే నీవు నెనరుగల స్త్రీవి కావు. వచ్చిన దగ్గర నుంచి అందరినీ టార్చర్ పెడుతుంటే నీవు నెనరుగల స్త్రీ కాదు, నీవు గయ్యాళి భార్యవు. గయ్యాళితో పెద్ద ఇంట్లో ఉండడం కంటే దేవుడు చెప్పాడు సలహా, మిద్ది మీద ఒక మూల కొండరా, నువ్వు తట్టుకోలేవు కానీ, నువ్వు తట్టుకోలేవు నాన్న, నేనే సలహా ఇస్తున్నాను. ఇక ఆ దెబ్బకు నువ్వు బలైపోతావంతే. కొంతమందికి మంచి భార్యలు దొరుకుతారండి, అదృష్టవంతులు. కొంతమంది ఉంటారండి చిన్నదానికి పెద్దదానికి, మొహమంతా చిన్నది చేసుకొని దేవుడిచ్చిన దాంతో తృప్తిపడి బ్రతకటం తెలియదు. మంచి మనసు ఉండాలి. సమాజంలో ఎవరు గుర్తించకపోయినా దేవుడు మనల్ని గుర్తిస్తాడు. ఆయన నిన్ను గనురాలుగా ఎంచుతాడు. నెనరుగల స్త్రీ.